అవమనిస్కి స్వాగతం. వారసత్వ బిల్లుకు వ్యతిరేకంగా బహింసలో ముస్లిం మైనారిటీలు నిరసన తెలిపారు. ఇటీవల పార్లమెంట్ లో వారసత్వ బిల్లుకు ఆమోదం తెలపడంతో బహింస పట్టణ ముస్లిం మైనారిటీలు బిల్లుకు వ్యతిరేకిస్తూ ప్లేకార్డులతో నిరసన తెలిపారు. आती 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 भैया पूरा पक्का سی اے بی کے خلاف احتجاجی مظاہرہ. سبھی حضرات بخوبی جانتے ہیں کہ ملک کے حالات انتہائی خراب ہوتے جا رہے ہیں اور ملک کے دستور و سیکولرزم کو مٹانے کی سازش ہو رہی ہے. ابھی حکومت نے شہریت ترمیمی بل جیسے خطرناک قانون کو دونوں ایوانوں سے بھاری اکثریت کے ساتھ پاس کروا لیا ہے. یہ بل دستور میں مداخلت ہے, مذہبی تفریق پیدا کرتا ہے اور ملک کے بٹوارے کی سازش ہے, انصاف کے مغائر ہے, سماج میں پھوٹ ڈالنے کے مماثل ہے. خاص طور پر مسلمان نے ہند کو غیر ملکی قرار دینے کا ہتھیار ہے. لہذا بحیثیت ہندوستانی ہم سب ایسے ناپاک بل کے نافذ ہونے سے روکنے اور اسے کالعدم قرار دینے کے لیے جمہوری انداز میں یہ احتجاجی مظاہرہ پیش کر رہے ہیں اور حکومت سے ہند سے مطالبہ کرتے ہیں کہ وہ اپنے اس بل کو واپس لے اور تمام انسانوں کے درمیان بلا تفریق مذہب و ملت سبھی کو یہاں پر امن اور شانتی کے ساتھ رہنے کا خصوصی پیغام نافذ کرے. బహింస మండలం దేగాం వద్ద నిజామాబాద్ నుండి బహింసకు వస్తుండగా ద్విచక్ర వాహనం పైనుండి ప్రమాదవశాత్తు కింద పడడంతో సాత్వి గంగుబాయ్ అనే మహిళ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు బహింస పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి భాస్కర్ రావు ఆధ్వర్యంలో వివిధ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు వార్డుల సమస్యలపై విచారించారు.
చేయమంటే మా టీపీఎస్ ఆర్డీడీ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ టీపీఓ మున్సిపల్ కమిషనర్ కలిసి వార్డులందరూ తిరిగి తర్వాత ఫస్ట్ ఇచ్చి తీసేసి కొత్త తయారు చేసి కోర్టు సబ్మిట్ చేశారు. కోర్టు సబ్మిట్ చేస్తే కోర్టు దీన్ని పబ్లిక్ పబ్లిక్ చేసి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం చెప్పింది. ఎవరు ఒపీనియన్? పబ్లిక్ ఒపీనియన్. తెలుగు అర్థమైందని ఫస్ట్ ఇప్పుడు చెప్పండి. ఏంటి ప్రతి కంప్లైంట్ మీరు ఇచ్చిన ఈచ్ ఓటర్లలో మీరు షిఫ్ట్ అయిపోయినారు. ఇవన్నీ లిస్ట్ ఇస్తాం. వీళ్ళు ఓటింగ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా అన్ని వెరిఫై చేసి ఓట్ వేయండి అని చెప్పేసి మేము వాళ్ళకి లిస్ట్ ఇస్తాం. వాళ్ళకి అన్ని లిస్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే సార్ నేతాజీ నగర్ కు ఉన్న 60-70 ఇల్లు సార్, దానికి 1 నంబర్ వాళ్ళ పెట్టకుండా మళ్ళీ ఇంకా 13 నంబర్ నేతాజీ నగర్ కలిపింది సార్. అంటే డిలిమిటేషన్ చేసేటప్పుడు మీకు 1600 కావాలంటే అక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు అక్కడ 1600 ఉంచండి కదా, దాంట్లో కొన్ని మిల్లు ఇచ్చి ఇంకొక వాళ్ళు ఎందుకు అవును ఇచ్చారు సార్. నాకు ఇవన్నీ లిస్ట్ ఇస్తాం. వీళ్ళు ఓటింగ్ వచ్చినప్పుడు జాగ్రత్తగా అన్ని వెరిఫై చేసి ఓట్ వేయండి అని చెప్పేసి మేము వాళ్ళకి లిస్ట్ ఇస్తాం. వాళ్ళకి అన్ని లిస్ట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మాట్లాడలే. ద డివిజన్ ఆఫ్ వార్డ్ షుడ్ బి క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ ఉన్నాయి, యాంటీ క్లాక్ వైజ్ ఎక్కడ లేదు. అది కూడా ఆయన ఇస్తాడు. ఎక్కడ కూడా ఈ 4 ఫస్ట్ పాయింట్లో ఎక్కడ కూడా ఏ వార్డు చూడండి, నో పార్ట్ ఆఫ్ మున్సిపల్ షుడ్ బి నాట్ లెఫ్ట్. అది ఆయన ఇస్తాడు. ఏ పార్టీ లెఫ్ట్ లేదు, ఏ పార్టీ లెఫ్ట్ కాదు. 5 పాయింట్లు మాట్లాడడం, 5 పాయింట్లో ఎక్కడ కూడా ఒక వార్డు గురించి లేదు. 6వ వార్డు నో ఏరియా షుడ్ బి ఇంక్లూడింగ్ మోర్ దాన్ 1 వార్డ్. ఇది ఉంటే తీసేస్తారు. ఇది ఆల్రెడీ 1 వార్డ్ లో ఉంటే తీసేశారు. నో ఏరియా షోన్ అగేన్స్ వార్డ్ నెంబర్ 18. ఇది ఏరియా చూపించాం కావాలంటే. ఇట్స్ ఓపెన్ ప్లేస్ ఆన్ అలాటెడ్ హౌస్ నెంబర్స్. ఇది దీనికి సంబంధం లేదు. హౌస్ షోన్ అదర్ ఏరియా ఎక్సిస్టింగ్ ఉందండి. ఇక్కడ కూడా ముదల్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల కళాశాల ఆధ్వర్యంలో శివరంజని కళ్యాణ మండపంలో ప్రముఖ మానసిక నిపుణులు అడ్డంకి శ్రీనివాస్ హైదరాబాద్ గారిచే 10వ తరగతి విద్యార్థులకు ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముదల్ మండల కేంద్రంలోని ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంకితలతో క్లోజ్ అయిన విషయాన్ని మా వైఫ్ దగ్గర దాచిపెట్టా. మా వైఫ్ దగ్గర, మా వైఫ్ కి నాకున్న రిలేషన్ గుడ్. వాట్సాప్ ఆన్లైన్ హైడ్ చేస్తారు. లాస్ట్ సీన్ టుడే కనబడదు, దాచిపెట్టారు. తప్పు చేయించారు కదా, ఎందుకు దాచాలి? 2 వర్క్ చాట్ చేసేయండి, 4 వర్క్ చాట్ చేసేయండి. మీ మమ్మీకి డాడీకి ట్రస్ట్ ఉంది కదా, ఎందుకు డిలీట్ చేయాలి? ఎందుకు సీక్రెట్ లాకులు? తప్పు చేయట్లే కదా, ట్రస్ట్ ఉంది కదా. అర్థమవుతుందా? మీరు దాచిపెడుతున్నారు అంటే 100% మీరు చేసేది తప్పే. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు కోపమో భయమో నా మీద శత్రువు కొంత స్టార్ట్ అవుతుందా అని మీకు ఆ ఫీలింగ్ వస్తే మీరు చేసే తప్పే. అర్థమవుతుందా? యువర్ ఏజ్ ఈస్ టీనేజ్ ఏజ్. మిమ్మల్ని ఎందుకు టీనేజ్ అంటారు? 13, 14, 15, 16, 17, 18, 19 ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ లెటర్ టీనేజర్స్. కాబట్టి ఏజ్ లో సార్ ఒకసారి చెప్పారు. టీనేజ్ లో సార్ గారు చెప్పారు, సరస్వతి ఉపాధ్యాయుడు ఏమన్నాడు, టెంప్టేషన్స్ ఉంటాయి మనకి కంట్రోల్ చేసుకోలేదు. ఎస్ఐ గారు సీఏ గారు అన్నారు, మనకు అనుకున్నది కావాలి, చెప్పింది చేయాలి, జరిగింది కావాలి, కంపల్సరీ అంటాం. జరిగి జరగకపోతే చచ్చిపోతాం. ఆత్మహత్యలు చాలా మటుకు 19 ఇయర్స్ లోపే ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి తెలంగాణలో. ఎందుకు? టెంప్టేషన్స్ కావాలి, దొరకలే చేస్తాం. ఎక్కువ ఇక్కడే ఉండే 19 ఇయర్స్ లోపల రిలేషన్షిప్ లా ఒప్పుకోకపోతే కానీ యాసిడ్ పోస్తా చంపతే చేస్తా. చెప్పండి, గుర్తొచ్చింది చెప్పారా? చెప్పండి 10 నిమిషాలు. అబ్బా వద్దు సార్, చెప్తా. మీరు వద్దన్నా చెప్తా. ఇదే మిస్ట్ ఇదే కావాలి మీకు. ఓకే, క్లారిటీ ఇస్తా. చెయ్యో చేయకపోతే ఇంకా నమ్మకం, అర్థం చేసుకోవడం, ఇష్టం, అబ్బో బాగా తెలుసు మొహాలకి. ఇక్కడ లవ్ అంటే ఏంటంటే టీనేజ్ ఇప్పుడున్న యూత్ దేని లవ్ అనుకుంటా? అప్పటికి వాడు పెద్ద అనుకోడు, డిసైడ్ కాడు, నార్మల్ గానే ఉంటాడు. ఇక్కడ కూర్చున్న అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వెనకాల ఉంది అని బుక్ తీసుకొని ఇలా వెళ్తూ ఉంటే, నోట్బుక్ ఇలా వెళ్తూ ఉంటే కామన్ గా ఇక్కడ చూసింది, తప్పుగా చూడలేదు.
తప్పుగా చూడలేరు, తప్పుగా అనుకోలే. వాడు ఏమనుకోడు పెద్దగా, పక్కన్న ఇద్దరు అరే మళ్ళా ఇసుకురా ఇది లేవా, మిమ్మల్ని అర్థం చేసుకుంటే లేవా, మీకు అడిగింది కొనిస్తే లేవా, కావాల్సింది ఇస్తే లేవా, మీతో చాటింగ్ చేస్తే లేవా, భయం వస్తే ఆ భయం ఎవరితో చెప్పుకోలేకపోతే వాటితో చెప్పుకుంటే ఒక ధైర్యాన్ని మీకు ఇస్తే ఓదార్పునిస్తే అది లేవా, మీ వెనుకల వస్తుండేలావా, స్కూల్ అయిపోయిన అడ్డాలు వేసి మీ వెనుకల సైకిల్ మీదనో బైక్ మీద వచ్చి చేస్తుండేలావా, మీ గిఫ్ట్ కొనిస్తేలావా, బర్త్డే మీ బర్త్డే వాళ్ళు కేక్ కట్ చేస్తేలావా, మీ బర్త్డే వాళ్ళు సెలబ్రేట్ చేస్తేలావా, నిష్కలిస్తే కాల్ చేసేలావా, బ్యాలెన్స్ చేస్తేలావా, ఏది సార్ మనలో చెప్తా చెప్తా. దానికంటే ముందు నాకు ఆన్సర్ చేయండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు లవ్ ని డిసైడ్ చేసే ఏజీలో మీరున్నారా? మీ ఏజ్ ఎంత? 15 ఇయర్స్. లవ్ ని డిసైడ్ చేసే ఏజ్ ఏమిది కాదు, ఎప్పుడు సార్ మరి చెప్పారు? లవ్ ని డిసైడ్ చేసే ఏజ్ ఎప్పుడు అంటే ఆఫ్టర్ 23 అయిపోతుంది కదా, మంచిదే. ఎవరు ఎటువంటి అర్థమైతుంది, ఎవరు ఎటువంటి తెలుస్తుంది, నీ ఏజే కాదు. ఒకవేళ లవ్ ని డిసైడ్ చేసే ఏజే అని మీరు నమ్మితే, మీరు అనుకుంటే ఇప్పుడు పెళ్లి చేసుకోండి. మరి అంటే అంతే లవ్ ని డిసైడ్ చేసే ఏజే కాదు కాబట్టి అది లవ్ కాదు, అర్థమవుతుందా? మీ ఏజ్ లో మీ దగ్గరికి లవ్ కోసం వస్తే అనాలి, అరే ఆఫ్టర్ 23 అనాలి సార్, నో అది కానే కాదు లవ్ సార్. ఇంకోటి చెప్పనా, ఇది జాగ్రత్తగా వినండి, పవర్ఫుల్ ఆన్సర్ చేయాలి నాకు, సిట్ రైట్. నేను కారు కొనాలా, ఏమన్నాడా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏమున్నాయి? అయితే నా కారు ఇప్పుడు అవసరం లేదు, నా కారు ఎప్పుడు కావాలా? 10 ఇయర్స్ తర్వాత కారు కావాలా? కారు కొనాలా, డబ్బులు ఉన్నాయి కానీ నా కారు ఇప్పుడు అవసరం లేదు, ఎప్పుడు కావాలా? మరి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడే షోరూమ్కి వెళ్ళి కారుని అడ్వాన్స్ బుక్ చేసుకోవడం బెస్టా, లేదా 10 ఇయర్స్ తర్వాత కారు కొనడం బెస్టా? ఎందుకు? మంచి మోడల్ వస్తుంది, బెస్ట్ మోడల్ వస్తుంది, బ్రాండ్ మారుతుంది, కాస్ట్ మారుతుంది. ఇప్పుడు 10 లక్షలకు వచ్చింది, రేపొద్దున 5 లక్షలకి రావచ్చు. ఇప్పుడు బుక్ చేసుకున్న కొత్త ప్రోడక్ట్ రేపొద్దున పాత కావచ్చు. మొత్తానికి ఏమంటారు శ్రీనివాస్ సార్, ఇప్పుడు బుక్ చేసుకోవడం కరెక్ట్ కాదు అంటారు సార్? నో, నా క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకునేదానికి ఇప్పుడే అబ్బాయిని అమ్మాయిని ఎందుకు బుక్ చేసుకోవాలి? మై మెసేజ్, లవ్ చేస్తే 3 క్వశ్చన్లకు ఆన్సర్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్, ఈ మా పేరెంట్స్ ఒప్పుకుంటారా? డౌటే, ఎస్ కదా, నో డౌటే. రెండోది, మా పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఒప్పిస్తారా? బాగా రాస్తారా? ఒప్పిస్తారని రాస్తారు, నాకేమైనా ఒప్పుకుంటారా? నో, ఒప్పించలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు. మూడోది, వీళ్ళు ఒప్పించలేదు ఒప్పుకోకపోతే సొసైటీని, ఫ్యామిలీని, తల్లిదండ్రుల్ని అందరినీ పక్కన పెట్టేసి ఆ అబ్బాయితో ఆ అమ్మాయి వెళ్ళి బతకగలుగుతా? ఆ పని చేస్తారా మీరు? అమ్మో, అసలు మరి ఒప్పించలేదు, ఒప్పుకోలేదు, వాళ్ళు బయటికి వెళ్ళలేదు, మరి ఇంకా ఎందుకు ఎంటర్టైన్ చేయాలన్నది ఆన్సర్ లేని క్వశ్చన్ ని ముందు తీసుకుని క్వశ్చన్కి ఆన్సర్ లేదు, ఆన్సర్ చదువులేదు. ఇంకా ఇంట్లో చదవడం వల్ల ప్రతిరోజు ఫీలింగ్ లేదు, చాటి ఇస్తావా, మాట్లాడవా, కలిసినవా, వాళ్ళతో మాట్లాడు, ఇది అవసరం. కారణంగా బయటికి అయితే పార్కులలో, బస్సులలో, డైర్లలో పెట్టుకుంటే స్టాప్ కట్టుకుని బస్సులు అయితే డిఫరెంట్ గా దుర్గ చూపులు తీసుకుంటూ వచ్చేదా? చేయబోయే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా, ఎవరికి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎంపవర్ చేయమని మాట్లాడుతున్నా. ఎసనో, సో నో అడ్వాన్స్. నేను మాట్లాడుతుంటే కొన్ని మొహాలకి నేను నచ్చట్లే, నా కనబడుతున్న మొహాలు అంటే మీరు చేసిన తప్పే, అవ్వా న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.